మైక్ పెట్టిన వాళ్ళు ఇంతకు మైక్ అడ్జస్ట్ చేసిన వాళ్ళు ఎవరు పెట్టాం మైక్ ఉన్నాడు మైక్ బడిబాట కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్కూల్లో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. మన ఓల్డ్ హైస్కూల్లో దాదాపు 400 మంది విద్యార్థులు మరి పరీక్ష రాశారు. 900 మంది విద్యార్థులు పాసారు. మొట్టమొదటిసారి మరి 100% ఫలితాలు మనం సాధించాము. అలాగే గత సంవత్సరం స్టేట్ లెవెల్లో మరి ఇన్స్పైర్ అవార్డ్స్లో మనం స్టేట్ లెవెల్లో కూడా మనము పార్టిసిపేట్ అయినాము. అట్లాగే నేషనల్ లెవెల్లో ఖోఖో గేమ్లో మనం సెకండ్ ప్రైజ్ ఆల్ ఇండియా లెవెల్లో మరి సాధించుకున్నాము. అట్లాగే స్టేట్ లెవెల్లో సాంగ్స్ కాంపిటీషన్లో కూడా 3rd ప్రైజ్ స్టేట్ లెవెల్లో మరి సాధించాము. మరి మన పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు జిల్లా లెవెల్లో సైన్స్ కానీ అన్ని కాంపిటీషన్లలో కూడా మన విద్యార్థుల వాళ్ళు 1st ప్రైజ్ 2nd ప్రైజ్ సాధించారు. ఇది మన పాఠశాలకు చాలా గర్వకారణము. మరి మన పాఠశాలలో మరి ఉపాధ్యాయుల కొరత 3 పోస్ట్ వేకెన్సీ ఉన్నాయి. తెలుగు తర్వాత కూడా హిందీ పోస్టు కావాలి. తర్వాత సైన్స్ కూడా వేకెన్సీ ఉన్నది. అలాగే ఈ సంవత్సరం మనకు కొత్తగా అటల్ టింకరింగ్ ల్యాబ్ అని శాంక్షన్ అయింది సెంట్రల్ లెవెల్లో. దానికి 20 లక్షల రూపాయలు శాంక్షన్ అవుతాయి. కాబట్టి మనకు అవి 2 ల్యాబ్స్ మనకు 2 రూములునే దాన్ని రిపేర్ చేసుకోవాలి. తర్వాత సంఖ్య పెరిగిన దృష్ట్యా మనకు కనీసం 1-6 రూములు అయితే చాలా బాగుంటుంది. ఈ సంఖ్య ఈ సంవత్సరం కూడా పెరుగుతుంది. పాఠాలు కూడా చెప్తున్నాము. కాబట్టి మన పిల్లలు మన సబ్జెక్ట్ ఇదే కూడా లేని టీచర్స్ తోటి కూడా మనము సండే క్లాస్ ఎంగేజ్ చేసాం. చాలా కష్టపడి మరి మనము ఫలితాలు సాధించాము. కాబట్టి మరి మన పాఠశాలకు 400,000 రూపాయలు మరి కోరుకుంటున్నాము. మరి మా పాఠశాలకు అమర్నాథ్ అని ఓల్డ్ స్టూడెంట్ ఈ సంవత్సరము 50 మంది అమ్మాయి నోట్ బుక్స్. అట్లాగే మరి గౌరవనీయ మేడం గారు కూడా ప్రతి సంవత్సరం కూడా మన 10వ తరగతి విద్యార్థులకు మరి పైకి మరి ఎల్లవేళలో మనము రుణపడి ఉంటాము. అట్లాగే మొట్టమొదటిసారి ఈ సంవత్సరం 26 జనవరికి మనము ఆ కిలాలో కూడా ఒక సాంగ్ విద్యార్థులు పార్టిసిపేట్ అవుతున్నారు. కాబట్టి నేషనల్ లెవెల్ కూడా మనం ఖోఖోలో 2nd ప్రైజ్ మనము కర్ణాటకలో జరిగింది. స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో మనం 2nd ప్రైజ్ కూడా సాధించాము. ఆ కప్పు కూడా మన దగ్గరనే. పిల్లలు చాలామంది జాయిన్ అయ్యే అవకాశం ఉంటే తర్వాత చాలా దూరం నుంచి కూడా వస్తారు. కొన్ని బస్ ఫెసిలిటీస్ లేని ఊళ్ళకి కూడా అది మనకు జిల్లాలో కూడా అత్యుత్తమైనటువంటి ఓల్డ్ హై స్కూల్ ప్రస్తుతము 380 మంది విద్యార్థులతో గత సంవత్సరం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కోఎడ్యుకేషన్తో ఉన్నది. మరి జగిత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మంచి విద్యను అభ్యసించాల్సిందిగా కోరుతున్నాం. బాలబాలికలకు హాస్టల్ వసతి కూడా కలదు. సార్ చెప్పినట్టుగా మరి ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు సబ్జెక్ట్ టీచర్ దాదాపు అందరు ఉన్నారు. ఆంగ్ల మాధ్యమం మ్యాథ్స్ సైన్స్ విషయాలు చాలా కేర్ తీసుకుంటున్నాం. అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు ముందుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక ఇంతకుముందు చెప్పినట్టుగా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ప్రధానంగా టాయిలెట్స్ మేడం. అండ్ ఇప్పుడు మన జిల్లా కేంద్రంలో చాలా మీటింగ్స్ ఇక్కడే అవుతున్నాయండి. కొత్త వచ్చే వాళ్ళకి డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. క్లాసెస్ సరిపోవడం ఇప్పుడు 6th 7th అంతా బయట కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక వీలైనంత సాధ్యమైనంత త్వరగా క్లాస్ రూములు మీరందరూ కూడా దయతో మంజూరు చేయించి పాఠశాల యొక్క అభివృద్ధికి మీరందరూ కూడా పాటుపడాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరినీ కోరుకుంటూ అలాగే సామాజికవేత్తలు కానీ జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజలు కానివ్వండి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అందరు కానివ్వండి ఇప్పటి వరకు ఎలాగైతే పాఠశాలకు సహాయ సహకారాలు అందించారో ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని మనందరం కలిసి ఈ పాఠశాలను ముందు తీసుకుపోదామని కోరుతూ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ముగిస్తూ రేగం నరేష్ గారిని ఒక నిమిషం సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తెలియజేస్తూ పిల్లలకు ఆశీస్సులు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇది పిల్లలు ప్రతి కార్యక్రమంలో కానీ పన్నిట్లో ముందు ఉండి ఇంకెంతో మంచి మంచి చదువులు చదవాలని పిల్లలకు అన్ని విధాలుగా సహకారం అందరూ అందియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రతి దాత ఎవరైనా కానీ ముందుకు వచ్చి పిల్లలకు అన్ని విధాలుగా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ప్రతి అందరి ప్రక్షాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు నుంచి 19వ తారీఖు వరకు ప్రభుత్వము బడిబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ బడిబాట కార్యక్రమంలో బడి బయట ఉన్నటువంటి పిల్లలు కానీ అసలే బడికి రానటువంటి పిల్లలు కానీ బడి మధ్యలో మానేసినటువంటి పిల్లలు కానీ అలాంటి పిల్లలను మనం గుర్తించి
ఈ కార్యక్రమంలో చేర్చడం, అదేవిధంగా నూతనంగా జాయిన్ అయినటువంటి పిల్లలకు కూడా మరి ఒక సామూహిక అక్షరాభ్యాసం అని ఒకటి సోమవారం నాడు పెట్టడం జరిగింది. మన పట్టణంలో జాయిన్ అయినటువంటి నూతనంగా జాయిన్ అయినటువంటి చిన్నారులందరినీ ఒక దగ్గర చేర్చి వారికి సామూహిక అక్షరాభ్యాసము చేద్దామని అనుకుంటున్నాం. దానికి గవర్నమెంట్ పెద్దలు మరి ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ చైర్పర్సన్ గారు మరియు మిగతా మినిస్టర్ గారిని కూడా అవసరం అనుకుంటే తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఒకటి కార్యక్రమం చేయాలనుకుంటాం సార్. మీరు తప్పకుండా సహకరించాలి. అదేవిధంగా ఈ పాఠశాలకు వచ్చేసరికి ఈ పాఠశాలలో గతంలో 380 మంది పిల్లలు ఉండడం చాలా సంతోషం. మరి ఈ సంవత్సరం కూడా ఈ పాఠశాలకు ఇంకా 100 నుంచి 150 వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు గదులు అనేది ఉంది, గదుల కొరత కూడా మరి త్వరలో చేరుస్తారని చెప్పి పెద్దలను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక చిన్న ఇక్కడ కొంత ఇబ్బంది ఉంది సార్, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల ఈ పాఠశాలకు చాలా దూరం నుంచి విలేజ్ నుంచి కూడా వస్తున్నారు. అయితే హాస్టల్ అనేది మన దరూర్ క్యాంప్లో ఉండడం వల్ల ఎస్సీఎస్టీ హాస్టల్ అక్కడ ఇంగ్లీష్ మీడియం లేదు సార్ మన దరూర్ క్యాంప్లో. ఇక్కడ హాస్టల్లో జాయిన్ అవుతారు కానీ ఇక్కడికి వచ్చి రావడానికి అంత దూరం ఉంది కాబట్టి రాలేకపోతున్నారు. చాలామంది పిల్లలు ఇతరత్ర వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు సార్ నా చాలా దృష్టికి వచ్చినాయి. అయితే అక్కడే ఒకవేళ మనం దరూర్ క్యాంప్లో ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే బాగుంటుంది. కానీ అక్కడ నుంచి ఇక్కడే రావడానికి ఒక 10-20 మంది పిల్లలకు కొంత సైకిల్ సౌకర్యం ఏర్పాటు చేస్తే పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఒక్కటి దయచేసి చూడాలని కోరుకుంటా ఉన్నాను. అక్కడ ఇంగ్లీష్ మీడియం లేకపోవడం కొద్ది కొరత. దాదాపు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు 3 కిలోమీటర్లు అవుతుంది. పిల్లలు కూడా రాలేకపోతుంది, తల్లిదండ్రులు కూడా కొంత భయాందోళనకు గురై వాళ్ళు కూడా అక్కడ జాయిన్ చేయలేకపోతున్నారు. వాస్తవంగా మనకు దగ్గరలో ఈ స్కూల్కు దగ్గరలో ఒక ఎస్సీ హాస్టల్ మనం ఏర్పాటు చేసుకుంటే ఈ పాఠశాలలో దాదాపు 500 నుంచి 600 మంది పిల్లలు రావడానికి అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఇది సెంటర్లో ఉంది, ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది, టీచర్స్గా చాలా మంచి టీచర్స్ ఉన్నారు కాబట్టి అట్టి అవకాశం ఉంది. ఇంకోటి టీచర్ల ఇంతమంది చెప్పారు ఆల్రెడీ ప్రభుత్వమే మనకు 1500 పోస్టులు ఆల్రెడీ మంజూరు చేయడం జరిగింది. విద్యావాలంటు గతంలో పనిచేసినటువంటి ఎవరైతే విద్యావాలంటున్నారో వారినే కంటిన్యూ చేయమని ఆల్రెడీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ విద్యావాలంటు కూడా జాయిన్ అయిపోయారు, బహుశా ఇక్కడ కూడా జాయిన్ అయి ఉంటారు. అదేవిధంగా గతంలో మనం 3 పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా ఒకవేళ 3 పోస్టులతో సహా సంఖ్య పెరిగితే సంఖ్యకు అనుగుణంగా కూడా మరి డిఓ గారి దృష్టి తీసుకుపోయి సంఖ్యకు అనుగుణంగా కూడా వీవీలను ఇప్పించేటువంటి బాధ్యత ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు. వారి దృష్టి తీసుకుపోయి ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ అవసరం మేరకు అక్కడక్కడ స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి ఆ స్ట్రెంత్ను దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మరి ఇప్పించే ప్రయత్నము సాధన చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఆల్రెడీ ఇప్పటికే మన జగిత్యాల వర్గంలో 38 మంది విద్యావాలను మనం నియమించాం. బడిబాట కార్యక్రమం అనేది మంచి కార్యక్రమం, ఎందుకంటే చాలామంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లలో లేక ఇంట్లో చదవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చేర్చించినట్టే. విద్య అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో. ఆ విద్యను ఎవరైనా నెగ్లెక్ట్ చేసినా కానీ మీరందరూ కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చదువు అనేది ఈ కాలంలో చాలా ముఖ్యము. అలాంటిది కొంతమంది పిల్లలు ఎవరైనా మధ్యలో డ్రాప్ అయినా కానీ వారందరినీ కూడా స్కూళ్ళలో జాయిన్ చేసినట్టయితే, ప్రభుత్వ ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేసినట్టయితే, ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో తప్పకుండా టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రమే ఉంటారు. వారు విద్యను ఎలా చెప్పాలి, ఎలా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలనేది వాళ్ళకి చాలా తెలుసు. క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రమే చేయగలుగుతారు అది. అదేవిధంగా దీనిలో మధ్యాహ్నం అన్న భోజనము ఉంటుంది, అదేవిధంగా 10th వాళ్ళకి స్నాక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ స్కూల్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు తప్పకుండా దీంట్లో జాయిన్ అయినట్టయితే మీ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. చదువుకునే రోజుల్లో చదువే కాకుండా వివిధ యాక్టివిటీస్లలో కూడా ముందుండాలి. ఎందుకంటే చదువు ఒకటే ముఖ్యం కాదు, బయట ప్రపంచం అనేది తెలియాలి ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్క విషయాలు తగలకు తెలిసినట్టయితేనే విద్యలో కూడా ముందుండగలుగుతారు. యాక్టివిటీస్ అంటే గేమ్స్, దాంట్లో కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో నుంచి స్టేట్స్ లెవెల్ కూడా వెళ్ళిన ఉన్నాయి కాబట్టి నిజంగా
ఓన్లీ చదువు ఇప్పటి స్కూళ్ళు చూసుకుంటే గ్రౌండ్స్ కానీ యాక్టివిటీస్ కానీ లేకుండా ఓన్లీ ర్యాంకులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజుల్లో ప్రభుత్వ స్కూళ్ళలో కంపల్సరీగా స్పోర్ట్స్లో కానీ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది. కంపల్సరీ అన్నిట్లలో పార్టిసిపేట్ చేసినట్టయితే నా విద్యార్థి ముందుకెళ్తారు, ఫ్యూచర్లో వాళ్ళకి ఆత్మస్థైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మార్కులు తక్కువగా వచ్చాయని సూసైడ్ చేసుకునే రోజులు ఉన్నాయి, కానీ అట్లా కాకుండా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ అయితే వారికి ఎదుర్కొనే ఏదైనా సమస్య వచ్చినట్టయితే ఎదుర్కొనే శక్తి ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ అన్నిట్లలో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజులు అనేది మళ్ళీ రావు, మీకు స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ టైం అనేది మళ్ళీ రాదు. ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారో అంత చదువుకోవాలి అనే గేమ్స్లలో పార్టిసిపేట్ చేయాలి. అలాంటి చేసినట్టయితేనే ఫ్యూచర్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ లోకం అనేది కూడా ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలిసినట్టయితే మీరు ఫ్యూచర్లో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా వెళ్ళినట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. అదే బట్టి చదివిన చదువులు అనేది కరెక్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళే సరికోలేక ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటసరికి అది మర్చిపోతారు. కానీ నిజంగా ఇంట్రెస్ట్గా చదివి ఇప్పుడు ఇక్కడ టీచర్స్ చెప్పింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రిపీట్ చేసుకున్నట్టయితే అవి లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా మర్చిపోలేకుండా ఉంటారు. ఒక్కసారి దాన్ని రిపీట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము. ఎడ్యుకేషన్ని చాలా ఈజీగా ఇంట్రెస్ట్గా తీసుకున్నట్టయితే తప్పకుండా మీ మైండ్లో ఉంటుంది. ఫ్యూచర్లో ఎంతో ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వారికి కూడా ఈ చదువు అంటే 9th 10th క్లాసులలో చదివే సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి, అంటే వాళ్ళ వేరే సబ్జెక్ట్ ఏమి ఉండదు. కాబట్టి ఇవిటిని కరెక్ట్గా చదువుకుంటే మీకు ఫ్యూచర్లో కూడా ఈజీ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుండి ఇప్పటి నుండి మీరు హార్డ్వర్క్ చేసినట్టయితే ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా ఈ ఓల్డ్ హై స్కూల్కి అనేది ఒక మంచి పేరుంది. ఇక్కడి నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్కి సంబంధించి ఈసారి 10th క్లాస్లో కూడా 100% పాస్ అవ్వడం అనేది నిజంగా టీచర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు కూడా పాస్ అయిన వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇక్కడ టీచర్స్ అంటే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా వాళ్ళు కూడా టైం కేటాయించి, మా టైం అంటే టీచర్స్ ప్రభుత్వ టీచర్స్ ఏంటంటే 9 to 5 కదా మరి అనుకోకుండా వాళ్ళు కూడా క్లాసులు చెప్పడము, మీకు టైం స్పెండ్ చేసి మీరు అందరికీ కేర్ఫుల్గా ఏ సబ్జెక్ట్లో ఎంతమంది వీక్ ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి సబ్జెక్ట్లు ఆ సబ్జెక్ట్స్ వైజ్ చెప్పడం అనేది ముఖ్యం. కాబట్టి తప్పకుండా టీచర్స్ అందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా ఈ ఓల్డ్ హై స్కూల్ పేరు మీరందరూ కూడా నిలబెట్టాలని, జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి పేరుగా గుర్తుండే విధంగా ఉండాలని, అదేవిధంగా మీరు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మేము ఈ స్కూల్లో చదువుకున్నామని గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలని. అదేవిధంగా ఇంకో స్కూల్ ఇదేంటంటే మనకు టౌన్ మధ్యలో ఉంది, అదేవిధంగా ఇక్కడ బస్టాండ్ పాత బస్టాండ్లో దిగి వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా చిన్న విలేజ్ల నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి విలేజ్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఎవరైనా మీకు తెలిసినట్టయితే టీచర్స్ సార్కి చెప్పండి, తప్పకుండా వాళ్ళని కూడా చేర్చే విధంగా మీరు కూడా వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా దిద్దిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా వారందరికీ మీరు తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఈ బడిబాట కార్యక్రమంలో ఈ మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించిన టీచర్స్ అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. జగిత్యాల ఓల్డ్ హై స్కూల్లో జరుపుబడుతున్న ఈనాటి బడిబాట కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పెద్దలు హెడ్ మాస్టర్ పద్మాకర్ సార్ గారికి, పిల్లలందరికీ నా శుభాశీస్సులు, మై బెస్ట్ విషెస్ టు ఆల్. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఓల్డ్ హై స్కూల్ చిన్నప్పటి నుంచి ఆడుకునే తను కష్టపోతే చదివింది న్యూ హై స్కూల్లో, కానీ అక్కడ గ్రౌండ్ సరిగ్గా లేకుండే ఆడుకోవడానికి కష్టపోతే తర్వాత డాక్టర్ అయినప్పటి నుంచి కానీ ప్రతి సేవా కార్యక్రమంలో ఈ ఓల్డ్ హై స్కూల్ అనేది ఒక అటాలిక్ అయిపోయింది. ఇది ఏ ఆటల పోటీలు జరిగినా సేవా కార్యక్రమం జరిగినా ఒక మంచి డయాస్ ఇదంతా రోడ్డు దగ్గర ఉన్నది కాబట్టి ఎన్నోసార్లు వాడుతున్నాం. అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు దేవేశారు చెప్పినట్టు చాలాసార్లు కూడా సేవా కార్యక్రమాలలో రోటరీ క్లబ్ ద్వారా కంటి శిబిరాలకు కానివ్వండి రకరకాలుగా వచ్చాం. వచ్చినప్పుడు ఇక్కడ సమస్యల గురించి కూడా చెప్పారు. ప్రధానమైన సమస్యలు అయితే 3 ఉన్నాయి. 1 తరగతి గదులు, 2 టాయిలెట్స్ బాగాలేవని, 3 కొంత స్టాఫ్ అని చెప్పి ఆ ప్రధానమైన సమస్యల్లో తప్పకుండా ఎక్స్ట్రా రూమ్స్ అని అడిగారు. దాన్ని తప్పకుండా ఇక్కడ ఈ స్కూలే కానీ పక్కన కలిసేసుకున్నది
తప్పకుండా చేస్తాం. ఇక టాయిలెట్స్ అనేది అయితే ఒక 3 నెలల్లో కట్టిస్తా అని చెప్పి మేము అందరూ మాటిస్తా ఉన్నాం. ఒక 3 నెలలు కట్టాము. అదేవిధంగా మరి స్టాఫ్ విద్యా వాలంటీర్లు ఇవ్వడానికి ఎన్నో నాదన గారు ఇక్కడే ఉన్నారు, తప్పకుండా అడిగిన ప్రకారం ఇవ్వండి. ఎందుకంటే మరి ఇప్పుడు ఈ ఓల్డ్ హైస్కూల్లో నాకు తెలిసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి సంఖ్య ఉన్న స్కూళ్ళల్లో ఇది ఒకటి అత్యధిక సంఖ్య. నాకు దాదాపు 100 మంది వరకు 10th క్లాస్లో ఉన్నారని చెప్పి చెప్తాను, 130 మంది. గ్రామాలలో అయితే చాలా తగ్గిపోయింది సంఖ్య. ఇప్పుడు మరి అటువంటిది మీరు పల్లెల నుంచి వచ్చి కూడా ఈ స్కూల్లో చదువుతున్నారంటే, ఇక్కడ టీచర్స్ మొన్నటి నాడు ఫలితాలలో చూపెట్టారు 100కు 100% 10th మార్కుల రిజల్ట్స్. మరి అదేవిధంగా మంచి చదువు చెప్తున్నారు కాబట్టి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పి భావిస్తాను. మరి అదేవిధంగా ఈ స్కూళ్ళలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో కంటే భిన్నంగా బీద విద్యార్థులు ఉంటారు కాబట్టి ఇవాళ ప్రతి స్కూల్లో సన్నబియ్యమే కానీ, అదేవిధంగా మన పీతం నాయకురాలు కవిత గారు సింగరేణి వాళ్ళతో మాట్లాడి అంతకుముందు బెంచ్లు అంటే ఏదో ఇట్లా పెట్టుకొని రాస్తాం గవర్నమెంట్ స్కూళ్ళలో, నేను చదివేటప్పుడు బెంచ్లు సక్కగా ఉండకపో. ఇప్పుడు మొత్తం కూడా అన్ని హై స్కూళ్ళలో కూడా డబల్ డెస్క్లు ఇవ్వడం జరిగింది. డబల్ డెస్క్ అంటే అదేవిధంగా కడియం సీఆర్ గారు అప్పుడు విద్యాశాఖ మంత్రి వారు ఉన్నప్పుడు అలాగే కలిసినాం. ప్రస్తుతం నేను అప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా ఓడిపోయాం. అప్పుడు మా ఎంపీ గారితో తెలియదు వెళ్ళినప్పుడు చెప్తాం, ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఒక ప్రొజెక్టర్ కూడా ఇస్తున్నాం అని చెప్పి. ఈ మధ్యకాలంలో డిజీ స్కూల్స్ అని ఇవన్నీ డిజిటల్ స్కూల్స్ అని ప్రైవేట్లో వస్తే ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వమే ఇవన్నీ ప్రొజెక్టర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తాం. ఆంగ్ల మాధ్యమం పైన ఇంగ్లీష్ మీడియం పైన ఎక్కువ మంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు దృష్టి పెడుతున్నారు. వాస్తవానికి కూడా ఇంగ్లీష్ ఆవశ్యకత కూడా అట్లనేది, ఎక్కడ పోయినా ఏది రాయాలన్నా పోటీ పరీక్షలు ఉన్నా కానీ చాలా చోట్లలో ఇంగ్లీష్ అవసరం పడతా ఉన్నాయి జీవితంలో. కాబట్టి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు ఎట్లా చదివించుకుంటారు, లేని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివించాలనే తాపత్రయంతో చాలాసార్లు ప్రైవేట్ స్కూల్లో లేయడం, ఫీజు కార్డు ఇబ్బంది పడడం జరుగుతాం. ఈరోజు నేను వస్తూ ఉంటే ఒక ప్రైవేట్ స్కూల్కి చెప్పుకుని చూస్తే ఫీజు తక్కువ చేయమని అడిగింది. నేను చెప్పిన ఇప్పుడే పోతున్నాయా నేను ఓల్డ్ హై స్కూల్కి, అలా మంచిగా చెప్తారు 100% రిజల్ట్ వచ్చింది అని లేని బీజోళ్ళు అన్నప్పుడు బట్టలు ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు, పార్టీలు భోజనం పెడతారు, మంచిగా చదువు చెప్తున్నారు అని చెప్పి ఇప్పుడే చెప్పొచ్చిన నేను మట్టి మాట కాదు పేరుతో సాగిస్తాను చెప్తాను బాగుండదు. మరి ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తాము. విద్యా వ్యవస్థ పైన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మరి ఇంత పెద్ద జనాభా, ప్రపంచంలో అతిపెద్ద జనాభా 2వది, ఇక బీదరికంలో 130 స్థానంలో, మరి ఇంతమంది బీద జనాభా, అత్యధిక యువకులు యువతులు ఉన్న జనాభా ప్రపంచంలో ఉన్నది మన భారతదేశం. మరి ఇంతమందికి ఒక్కసారిగా ప్రభుత్వమే చేయలేదు కానీ భారతదేశంలో ఎక్కడా లేనని గురుకుల పాఠశాలలు ఈ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పి నేను తెలియజేస్తాను. ఆ గురుకుల పాఠశాలలో కూడా మంచి భోజనం, మంచి విద్య ఇవ్వడంతో 119 మందికి ఆ కళాశాల వాళ్ళకు మొన్న నీట్ ఎగ్జామ్లో ఉత్తీర్ణులయ్యి మంచి ర్యాంక్స్ వచ్చినాయి. అంటే ఇంత మంచి ర్యాంక్స్ పోటీ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలో గతంలో రాలేదు. ఇది వాస్తవం. అంటే మధ్యకాలంలో మేము చదువుకున్నప్పుడు ప్రభుత్వాలే, కానీ గత ఒక 10-15-20 సంవత్సరాలు పీరియడ్లో మొత్తం ప్రైవేట్ పరం అయిపోయి, విద్యా వ్యవస్థ అంతా ప్రైవేట్ పరం అయిపోయి, మళ్ళీ దాన్ని తిరిగి కొంతవరకు అయినా కానీ దేశంలో ఎక్కడ లేనంత అంతవరకు అయితే నేను ఖచ్చితంగా చెప్పాలి గురుకుల పాఠశాలలను బలోపేతం చేస్తాం. ఇవాళ ఎస్సీ హాస్టల్లో కూడా మంచి ఫెసిలిటీస్, ఎప్పుడు లేనని ఫెసిలిటీస్ ఇచ్చింది. కొంత నిన్ననే నా దృష్టికి వచ్చింది బీసీ హాస్టల్లో మాత్రం ఇంకా కూడా ఫెసిలిటీస్ సరిగా లేవని చెప్పి, సౌకర్యాలు లేవని చెప్పారు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు. ఇవన్నీ చూసేది కూడా మన పెద్దన్న లాంటి కొప్పుల ఈశ్వరన్న గారు, వారి దృష్టికి తీసుకెళ్తా తప్పకుండా. ఎందుకంటే జిల్లా కేంద్రం ఇది కాబట్టి అక్కడ బీసీ హాస్టల్లో కూడా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాల్సిందిగా వారిని కోరుతా అని చెప్పి కూడా ఇవాళ తెలియజేస్తా ఉన్నారు. 3వ విషయం, ఇంతకుముందు నారాయణ సారు వారి చేతుల్లో పని ఇంకేదో ఎవరి చేతుల్లో పెట్టారు, ఎస్సీ హాస్టల్ దగ్గర ఉన్నది, బరూర్ క్యాంప్లో స్కూల్ ఉన్నది, అందులో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయకుండా ఇక్కడ హాస్టల్ చాలు చేయమని చెప్తారు, బ్రహ్మాండమైన బంగ్లా ఉన్నది, అలా విద్యార్థులు లేకపోతే ఇప్పుడు పోలీసులకు ఇచ్చినాం,
ఆ పోలీసు వాళ్ళకి ఆఫీస్ అవుతుంది, మళ్ళీ మీ బంగ్లా మీకంతా ఎస్సీ ఎస్టీ హాస్టల్, అక్కడ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. దయచేసి దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతాను. ఎందుకంటే ప్రభుత్వం ఏ స్కూల్ అంటే ఆ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసే విధంగా జీవో 120 ఇప్పటికే ఇచ్చింది. అంతే కదా సార్, 120 కదా జీవో 120 ఇవ్వడం జరిగింది. మీ చేతుల్లో విశేష అధికారాలు ఉన్నాయి కాబట్టి నాకు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అక్కడ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయించాల్సిందిగా నేను ఎంఏఓ నారాయణ గారిని కోరుతూ, మరి జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అన్నది ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమం కావాలన్నా తెలుగు మీడియం కావాలన్నా ఇంగ్లీష్ మీడియం కావాలన్నా బస్ స్టాండ్ పక్కనే ఉన్న ఓల్డ్ హై స్కూల్ చాలామంది ఇందులో చదివి ఎంతో పెద్దవాళ్ళు అయినారు. మళ్ళీ అట్లాంటి విద్య ఇక్కడ అవలంబిస్తే నరేంద్ర అడ్వకేట్ గారు ఇక్కడ దొరుకుతుంది కాబట్టి నేను ఈ మీడియా ద్వారా జగిత్యాల ప్రజలను కోరుతా ఉన్నా. ఇక్కడ ఓల్డ్ హై స్కూల్లో కానీ పక్కనే ఉన్న బాలికల హై స్కూల్ ఉంది, అందులో కూడా తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మూడు మీడియాలు ఉన్నాయి. వివిధ స్కూల్లో కూడా ఇంగ్లీష్ చెప్తా ఉన్నారు కాబట్టి మరి ఎక్కువ మంది విద్యార్థులు ఈ ప్రభుత్వ పాఠశాల ఏవైతే వసతులను వినియోగించుకోవాల్సిందిగా ఆ తల్లిదండ్రులకు కూడా కోరుతా ఉన్నా. ఇంకోటి బస్సు గురించి చెప్పారు వెలుగొండ నుండి అని చెప్పి అది ధర్మపురి నియోజకవర్గం నుంచి వస్తుంది, తప్పకుండా నేను ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడతా. ఈ విషయాన్ని నేను కుప్పల ఈశ్వరన్న మంత్రి గారు వారి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం వారి దృష్టికి ఈరోజు తీసుకెళ్తా, తప్పకుండా ఆ బస్సు వేయిస్తామని చెప్పి కూడా మేము ఇవాళ తెలియజేస్తూ మరి ఒక మంచి అవకాశాన్ని ఇవాళ ఉదయం కాలంలో పాఠశాల ప్రారంభం కాగానే నన్ను పిలిచిండ్రు. బిజినెస్ ప్రభుత్వం కూడా వాస్తవానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు మొన్ననే మాట్లాడింది, మంత్రి గారు పిలిచి 17వ తేదీ నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నారు. దానికంటే ముందే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఈ స్కూల్లో చేపట్టాన్ని ఆహ్వానించినందుకు అధ్యాపక బృందం అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. జై జై తెలంగాణ. పాపందరూ కూడా అసోసియేట్ కావాల్సిందిగా చెప్పింది. మేడం కొంచెం బ్యాగ్ ఇంకా గ్రాండ్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉంచాలి.